సుల్తాన్ బజార్ మెట్రో రూటు గొడవ తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. రైలు మార్గం నిర్మించి తమ పొట్ట కొట్టొద్దంటూ వ్యాపారులు బంద్ చేపట్టారు. షాపుల్ని మూసేసి నిరసన తెలిపారు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు. మధ్యతరగతి చెందిన వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేసుకున్న గత సంవత్సరాల తరబడి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి నేను ఎట్టి విధంగా కూడా ఈ యొక్క మెట్రో లైన్ ఇక్కడ నుంచి నేను తీసుకుపోనివ్వను, దీని అలైన్మెంట్ చేసి తీరుతానని చెప్పి అందరూ కూడా వాగ్దానం చేసి జరిగింది. ఇది హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ వ్యాపారుల ఆవేదన. మెట్రో అలైన్మెంట్ వల్ల వ్యాపారాలు కోల్పోతామని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. సుల్తాన్ బజార్ ఇప్పటిది కాదు, దాదాపు 200 ఏళ్ల చరిత్రుందే. నిజాం కాలం నుంచి ఇది అతిపెద్ద వ్యాపార కూడలి. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. పప్పుల నుంచి ప్లాస్మా టీవీల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఫుట్పాత్ వర్తకుల నుంచి షోరూం యజమానుల వరకు లెక్కేసుకుంటే దాదాపు 5,000 మంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. మరో 10,000 మంది వరకు ఈ షాపుల్లో పనిచేస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచొచ్చి తరతరాలుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నవారు కూడా సుల్తాన్ బజార్లో కనిపిస్తారు. సుల్తాన్ బజార్లో రోజుకు 15 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టే కాదు, వారసత్వ సంపద కూడా. రూట్ చేంజ్ చేస్తున్నట్టుగా మాకు ప్లాన్ చేసి ఇచ్చారు. అదే మాట మీద నిలబడ్డారు. అసెంబ్లీలో కూడా వాగ్దానం చేశారు. సుల్తాన్ బజార్ ఎట్టు పరిస్థితుల్లో సుల్తాన్ బజార్ ధ్వంసం చేసేది వీల్లేదు. తెలంగాణలో ఇది ఒక్కటే మార్కెట్ ఉన్నది, దీన్ని ధ్వంసం చేయదలుచుకోలేదని మాట ఇచ్చినాడు. ఈడ 5,000 మంది వ్యాపారస్తులు ఉన్నారు. సికింద్రాబాద్, అఫ్జల్గంజ్ మెట్రో రైల్ అలైన్మెంట్ బడీ చౌడి, సుల్తాన్ బజార్, పుత్లీ బౌలి మీదుగా వెళ్తోంది. సుల్తాన్ బజార్లో ఉంది 25 అడుగులు రోడ్డే కావడంతో పిల్లర్లు పూర్తిగా రోడ్డును ఆక్రమిస్తాయి. దీంతో వ్యాపారాలు మూతపడక తప్పని పరిస్థితి. అంటే వేల మంది ఉపాధి కోల్పోనున్నారు. మాకు మా ఫ్యామిలీ గురించి రోజు 500-600 సంపాదిస్తాము, అది కూడా పోగొట్టుకొని ఎట్లా అవుతుంది, దీని మీదనే జీవిస్తున్నాం సార్. అది వచ్చిందంటే మనకి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో అలైన్మెంట్ ను వ్యతిరేకించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అలైన్మెంట్ మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటలకు పొంగిపోయిన సుల్తాన్ బజార్ వ్యాపారులు కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం కూడా చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మారింది. సుల్తాన్ బజార్ మీదుగానే మెట్రో నిర్మాణం జరపాలని ఎల్&టి సంస్థను కేసీఆర్ ఆదేశించారు. దీంతో వ్యాపారులు ఏడాదిన్నరగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినా కేసీఆర్ నిర్ణయం మారకపోవడంతో షాపులు మూసేసి బంద్ చేపట్టారు. ప్రభుత్వం ఎల్&టి గురించి కాక తమ కుటుంబాల గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.